నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు వై న్యూస్. మీ ఆదరణ మరువజాలను నా గెలుపు కోసం శ్రమించిన మీ అందరికీ నా ధన్యవాదాలు. మీరు అందించిన విజయం నాపై మరింత బాధ్యత పెంచింది. మీ సమస్యల పరిష్కార బాధ్యత నాదే. ప్రజా అవసరాలను గుర్తిస్తా, ప్రాధాన్యత ప్రకారం అన్ని సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనన్నారు తుని ఎమ్మెల్యే యనమల దివ్య. కోటనందూరు మండలం కాకరపల్లి అల్లిపూడి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కాకినాడ నగర మాజీ మేయర్ సుంకర పావనితో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య పంపిణీ చేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజాబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యనమల రాజేష్, ఎస్ఎల్ రాజు, మోత్కూరు వెంకటేష్, చింతంనీడి అబ్బాయి, మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, లోవ దేవస్థానం మాజీ చైర్మన్ గొర్లె అచ్చయనాయుడు, బంటుపల్లి వెంకటేశ్వరరావు, అంకారెడ్డి బుల్లిబాబు, పెదపాత్రుని శ్రీనివాస్, వాసం నాగేశ్వరరావు, సామినేడి కృష్ణార్జునరావు, రుత్తల శ్రీనివాస్, రుత్తల సత్యసీతయ్య, నెమ్మది సత్యనారాయణ, ముప్పిడి జమీల్, కొండ్రు కళ్యాణ్, దుత్తుర్తి అచ్చిరాజు, వెలగా వెంకటకృష్ణారావు, బోడపాటి సత్యనారాయణ, పెనుమచ్చ నాగేశ్వరరావు, ప్రసన్న, నాగూర్, రాజశీషు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ పండుగ కార్యక్రమానికి వచ్చిన అల్పూరి గ్రామస్తులకు, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. ముందుగా నన్ను మీ ఆడబిడ్డలుగా ఆదరించి మంచి మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ కూడా నా పేరు ధన్యవాదాలు. ఇవాళ పెన్షన్ కార్యక్రమం అనేది ఫస్ట్ రోజు మొత్తం 100% కంప్లీట్ అవ్వాలని బాబు గారు చెప్పారు. అదే విధంగా అదే దిశలో మనం కూడా ఫస్ట్ రోజు మొత్తం పేదలందరికీ పెన్షన్ ఆరోగ్య బెనిఫిషరీస్ అందరికీ కూడా 100% అందజేయాలని మేము కృషి చేస్తున్నాం. అది కూడా ఐకత్వం కూడా, అలాగే అర్హతులైన పార్టీలకి అతీతంగా అర్హతులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందాలనేది నా ప్రయత్నం. ఈసారి ఎవరికైతే ఇంకా ఎవరు ఒక ఇద్దరు వచ్చి నా దగ్గర చెప్పారు, వాళ్ళంతా గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి మీ పేరు రాయించుకోండి అమ్మా, అప్లికేషన్ కూడా ఇస్తారు, ఆ అప్లికేషన్ ఫిల్ చేసి మీరు ఇస్తే మాకు పోర్టల్ ఓపెన్ అవ్వగానే మేము మీ పేరని పెట్టిస్తాం. మాకు పార్టీతో పని లేదు, ముందు పేదలు బడుగు బలహీన వర్గాలు ఇవ్వలేదు. టీడీపీ అనేది బడుగు బలహీన వర్గాల పార్టీ, వాళ్ళకి మేలు చేయాలని మేము వాళ్ళ రాజకీయంలోకి వచ్చాము. తప్పకుండా మేలు చేసి ఈ నమ్మకాన్ని నేను నిలబెడతాము. అలాగే మాకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా, ఆర్థిక ఇబ్బందులు మీకు తెలిసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ వాటికి అన్నిటికీ అతీతంగా ఇవాళ మీకు పెన్షన్ ఇవ్వడం జరిగిందంటే అది కేవలం ఆ క్రెడిట్ కేవలం బాబు గారికి తగ్గుతుంది. కాబట్టి అందరూ ఒకసారి జయ బాబు గారు అనుకోవాలి. పండుగ వాతావరణంలో కనిపిస్తుంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చేటప్పుడే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచాలని చెప్పేసి చెప్పి 3000 నుండి 4000 రూపాయలు ఈ రోజు అక్కచెల్లందరికీ కూడా అవతప్పులు అందరికీ కూడా అందుకున్నాయి అంటే ఈ రోజు మాట ఇచ్చి నేను పెట్టుకునేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చెప్పి ఇది అందరూ ఆయనకి ఒక్కసారి ఈ కందరు దానితో ధన్యవాదాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మీ ప్రభుత్వంగా ఆశీర్వదించి ఈ నియోజకవర్గానికి దివ్యగారికి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు కూడా మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉన్నాను. ఈరోజు ప్రతి పథకం కూడా మీ అందరి ఇళ్ళవంతకే చేరేలాగా ఈరోజు ప్రభుత్వంతో ప్రభుత్వంలో భాగమైనటువంటి దివ్యగారు పనిచేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎంతో నమ్మకంతో మరి ఈరోజు మరి దివ్యగారు మీరు అందరూ గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నో మంచి పథకాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. ఆ పథకాలన్నింటికీ కూడా అర్హులైన అందరికీ కూడా అందుతాయని చెప్పేసి చెప్పి ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో పేదరికం లేని రాష్ట్రాన్ని సృష్టించాలి, తయారు చేయాలి అని చెప్పేసి ఏదైతే
ఎంపీ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అనుకుని ఈరోజు మరి ముందు తీసుకెళ్తా ఉన్నారు రాష్ట్రాన్ని. అదేవిధంగా ఈరోజు పుణ్య నియోజకవర్గాన్ని కూడా రాష్ట్రంలో నెంబర్ వన్ నియోజకవర్గం తీర్చిదిద్దగలే సత్తా ఉన్నదని చెప్పేసి చెప్పి జిల్లాగారుందని చెప్పేసి చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తాను.